ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఈ నెల 21న పాయకరావుపేట నియోజకవర్గంలో పండగ వాతావరణంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోటూరు శ్రీనివాస్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా నియోజకవర్గంలోని యువతకు వాలీబాల్, కబడ్డీ, పుస్తకాల పంపిణీ, దుస్తుల పంపిణీ, రక్తదానం, మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోటూరు శ్రీనివాస్, సీనియర్ నాయకులు ధనిశెట్టి బాబారావు, కోఆప్షన్ సభ్యులు కాదా రామకృష్ణ, వార్డు మెంబర్ పల్లాప్రసాద్, డొక్కుమల్ల చిన్న, కేసనకుత్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పాను వాలీబాల్ కి 30,000, 25,000, 15,000, 25,000. ఇరవై ఒకటవ తేదీన మన ప్రీతమ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా వేడుకలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ వేడుకలు ఏ విధంగా చేస్తాం అన్నది తెలియజేయడానికనే ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఇక్కడ వచ్చిన పత్రికా సోదరులకు, మా సాటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యువత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నది కాబట్టి యువతను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఒక వాలీబాల్ టోర్నమెంటు, కబడ్డీ టోర్నమెంటు, లైట్ టెన్నిస్ బాల్ టోర్నమెంటు మూడు కండక్ట్ చేయదలుచుకున్నాం. అదేవిధంగా స్కూల్లో పిల్లలకి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి, తర్వాత రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి అవసరం రాష్ట్రానికి ఉన్నట్టు సమయంలో వాళ్ళ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి ఆటలో పాల్గొనవలసి ఉంటుంది. దీనిపై పూర్తి అధికారం కూడా ఎవరైతే ఉన్నారో కమిటీ వాళ్లే చూస్తారు. తర్వాత ఈ వాలీబాల్ టోర్నమెంట్కి ఫస్ట్ ప్రైజ్గా క్యాష్ ప్రైజ్ 30,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 20,000 రూపాయలు, కబడ్డీ 25,000, 15,000 రూపాయలు సెకండ్ ప్రైజు. అదేవిధంగా లైట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ కూడా 25,000, 15,000. రక్తదాన శిబిరం మామూలుగా జరుగుతుంది. ఈ విషయాలన్నీ మీ అందరితో పాలు పంచుకుని ఈ ప్రతి మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా పాంప్లెట్ పంపించడం జరుగుతుంది. రేపు 10వ తారీఖు ఆఖరి తేదీ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఎటువంటి రుసుము లేదు. ఎన్రో పాల్గొనడానికి చేసుకున్నట్లయితే డ్రాలు అవి తీసి ఆ వచ్చిన టీములు బట్టి 15వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. అదే 21వ తారీఖు ఉదయం మన గ్రౌండ్లోనే ఫైనల్స్ పోటీలతో పాటు కేక్ కటింగు, రక్తదాన శిబిరం స్టార్ట్ అవుతుంది. మీ పత్రికా సోదరులందరూ కూడా ఇదే పిలుపు. స్టార్టింగ్ రోజు కూడా మళ్ళీ ఇదే విధంగా మెసేజ్లు పెడతాం, ఏ రోజు అయితే ప్రారంభం జరుగుతుందో ఆ రోజు. కానీ 21వ తారీఖు మీరు అందరూ కూడా పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని చేయప్రదే. మళ్ళీ వేరే కబుర్లు రాలేదని అనుకోకుండా, మాకున్న సమయభావం తక్కువ ఉంటుంది అప్పటికి, మీరు వేరే విధంగా భావించకుండా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని గత 4-5 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా వైభవంగా చేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకోవడం వల్ల ఈ పోటీలు ప్రారంభించడం జరుగుతుంది.